ప్రకాశం జిల్లా ఒంగోలుకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా 15 ఏళ్లు పనిచేసినప్పటికీ ఒంగోలులో చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఒంగోలు నగర టీడీపీ నాయకులు ఎద్దేవా చేశారు। ఒంగోలు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నగర టీడీపీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సమావేశంలో ఒంగోలు వ్యాపార మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాసరావు, ఒంగోలు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పద్మజ, టీడీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజ్విమల్, ఒంగోలు నగర పాలక సంస్థ కార్పొరేటర్ రవితేజ, ఒంగోలు నగర అధ్యక్షులు నాగేశ్వరరావు, బండారు మదన్ తదితరులు పాల్గొన్నారు। దామచర్ల జనార్దన్ గారు ఫ్రస్ట్రేషన్లో జరిగినటువంటి ర్యాలీని చూసి ఓర్చుకోలేక రెండు నిమిషాల్లోనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడే అని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు కూడా నేను ప్రెస్ మీట్లో మాట్లాడాడు। దానికి నేను సమాధానం చెప్తా ఉన్నాను। మీరు తీసుకొని వచ్చారు, మీరు ర్యాలీ చేస్తున్నారు, దానికి మా నాయకుడు ప్రెస్ మీట్ పెట్టలేదు। మీరు ఆ ర్యాలీతో పాటు మీ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి మీ ఎమ్మెల్యే ఒక్కసారి గెలిచాడు, ఆయన ఫ్లెక్సీ మీద కాబోయే మంత్రి అని చెప్పి వేయించుకున్నాడు అని చెప్పి 5 లక్షలు 10 లక్షలు భక్తులకు కూడా కమిషన్లు తీసుకున్నటువంటి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు అని చెప్పి మాట్లాడితే దానికి సమాధానం చెప్పడం కోసం మాత్రమే దామచర్ల జనార్దన్ గారు ప్రెస్ మీట్ పెట్టారు। కానీ మీ ర్యాలీని చూసి మేము ప్రెస్ మీట్ పెట్టలేదు। ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి విమర్శించింది మీరు, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి దామచర్ల జనార్దన్ గారు ప్రెస్ మీట్ పెట్టారు। ఇది ఫస్ట్ పాయింట్। తర్వాత వచ్చేసి ఇంకా చెప్తా ఉన్నారు మేము 25,000 పట్టాలు పంచుతామని చెప్పాము, మీరు ముందు చూడండి చేయండి అంటున్నారు, మీకు ఎందుకు అంత కుళ్ళు, మీరు ఎందుకు ఆపుతున్నారు, మేము 25,000 మందికి పట్టాలు ఇస్తే మీకేంటి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు। దానికి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ఆ జనాన్ని చూసి తట్టుకోలేక। If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.